హై ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే స్టీల్ ప్లాంట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి ఆర్తి స్టీల్ నుండి బంపర్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు కేవలం ఎయిట్ హవర్స్ వర్క్ ఉంటుంది అందరూ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి శాలరీ ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది మనకి స్టీల్ స్టీల్లో ఏమేం పోస్టులు వచ్చాయి ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము ఇప్పుడు చాలా మంది అన్ఎంప్లాయిడ్ అయితే ఉన్నారండి ఆన్లైన్లోనే సింపుల్గా ఒక ని ఫిల్ చేసి మీరు మీ మొబైల్ తోనే అప్లై చేసుకోవచ్చు ఇక టాపిక్ లోకి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి మీ లైక్ ఒక ఆఫ్ సపోర్టింగ్ గా ఉంది ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఆర్తి స్టీల్ నుండి లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చాయి మొదటిగా వీళ్ళు సంబంధించిన క్లయింట్స్ మీరు చూడొచ్చు అశోక్ లేలాండ్ టాటా హీరో మహీంద్రా పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ కంపెనీలో మీరు కానీ జాబ్ పొందితే మీకు మంచి శాలరీ కూడా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడి ఇప్పుడే ఆర్తీ స్టీల్స్ లిమిటెడ్ నుండి న్యూ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ కూడా మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయ్యాలి కంపెనీ నేమ్ ఏంటంటే ఆర్తి స్టీల్స్ లిమిటెడ్ అని చెప్పాను కదా ఇదైతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి అంటే ఒక ప్లాంట్ లాగా ఇక్కడ వీళ్ళకి ఇండియాలో చాలా ప్లేస్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి కంపెనీ నేమ్ ఏంటంటే ఆర్తీ స్టీల్స్ లిమిటెడ్ వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఏమేమి పోస్టులు వచ్చాయంటే టర్బైన్ ఆపరేటర్ అని సేల్స్ లో ప్రొడక్షన్ ఇంజియన్ ఇంజనీరింగ్ ఇంజనీర్ మెయింటెనెన్స్ ఇంజనీర్ సీనియర్ ఎన్విన్మెంట్ ఆఫీసర్ స్క్రాప్ స్టీల్ కెమిస్ట్ అని షిఫ్ట్ ఇన్ఛార్జ్ ప్రొడక్షన్ మేనేజర్ సీనియర్ ఇంజనీర్ సెక్యూరిటీ గార్డ్ పియూన్ అంతే కాకుండా అదర్ పోస్టులు కూడా అయితే ఉన్నాయి ఆల్ ఇండియా క్యాండెస్ అయితే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అందరైతే ఎలిజిబుల్ అండి అది మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్నా మినిమం ఈ ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఎస్సీఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వీలైతే ఇస్తున్నారు మొదటిగా ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మనకి కండిడేట్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయినారో లేదా ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా ఈ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మొదటిగా మనమైతే అప్లై చేసుకోవాలి దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు ఇక్కడ మంచి శాలరీ అయితే ఉంటుందండి మాక్సిమం వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మనమైతే పొందొచ్చు మినిమం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఈ మధ్యలో మనకైతే ఉంటుంది వాళ్ళందరికీ వాళ్ళందరికైతే మంచి జాబ్ కూడా అయితే అంటే మంచి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి ఇక్కడ ఎవరికైతే అప్లికేషన్ ఫీ అయితే లేదండి ఆన్లైన్లో ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాలి ఇప్పుడు నేను మీకు ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ఆల్ జీవోటీ జాబ్స్ ఇన్ తెలుగు అని చెప్పి సర్చ్ చేయండి ఇలా సర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ అయితే వస్తుంది వన్స్ దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి నేనైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది పైన ఆర్తి స్టీల్స్ జాబ్ అని చెప్పి కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ కనిపించకపోయినా పైన మీరు వచ్చి పైన సర్చ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఉంటాయండి కొంచెం కిందకి స్క్రాల్ చేశామనుకోండి అప్లై లింక్ అని చెప్పి కనిపిస్తుంది వన్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మీరు చూడొచ్చు మనకైతే ఏవేవైతే పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆర్తి స్టిల్స్ అయితే ఉంది దీంతో పాటు వీళ్ళకి ఆర్తి ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పి కూడా ఒక కంపెనీ అయితే ఉంది రెండుకి మనం అయితే అప్లై చేసుకోవచ్చు మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మన అడ్రస్ మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మనం ఇండియన్ కాబట్టి నేషనాలిటీ ఇండియన్ అయితే ఇవ్వాలి మన లాస్ట్లో ఏంటంటే మన రెజ్యూమ్ అయితే ఉందో అది చూసి ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి రెజ్యూమ్ అనేది డాక్యుమెంట్ ఫార్మాట్ లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక సైడ్ ఒక కోడ్ కనిపిస్తుంది కదా ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ అని చెప్పి ఈ కోడ్ అని ఇక్కడైతే ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ కంపెనీ వాళ్ళ అయితే వెళ్ళిపోతుంది దాని తర్వాత వాళ్ళైతే మనకి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు అయితే ఇప్పుడు ఆర్తి స్టీల్ నుండి వచ్చిన జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇంతేనండి ఈ వీడియోకి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను బాయ్